అటల్ బైటరింగ్ స్కీమ్స్ తో పాటుగా ఏదైతే వేలాది కోట్లు బిల్స్ పెండింగ్ అన్ని శాఖల్లో గత ప్రభుత్వంలో చేసిన బిల్స్ పెండింగ్ వాటి పరిష్కార మార్గం ఎలా కొన్ని ప్రాజెక్టులు మిడిల్లో కట్టి ఆ మిడిల్లో ఉన్న ప్రాజెక్టులు కంప్లీషన్ చేసే పరిస్థితి ఏంటి? ప్రపంచానికి రోల్ మోడల్ అని చెప్పుకున్న మిషన్ భగీరథ గ్రామీణ పట్టణంలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఏదైతే మినరల్ వాటర్లు అద్భుతంగా ఇస్తున్నాము ఇచ్చామని చెప్పిన ఆ ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఏంటి? ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడ లక్షలాది ఎకరాలు సాగించామని చెప్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులలో సాగుగారు కదా ప్రధాన కాలువలే కంటిన్యూషన్ ప్రతి సవరణ గర్త పరిస్థితి మీద కూడా చర్చించుకోవడం జరిగింది. చర్చించుకోవటమే కాకుండా వీటిని కంప్లీట్ చేయాలి అంటే ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకురావాల్సిన రావాలి అంటే ఏం చేస్తే వీటిని వీలైనంత తొందరలో మనం పూర్తి చేయగలుగుతాం? అదే రకంగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా డిసెంబర్ 6 నుంచి జనవరి 8 దాకా ఏవైతే ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి వీధిలో ప్రతి గోడెంలో ప్రతి తండాలో ప్రభుత్వ అధికారులే వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి అవసరమైన 6 గ్యారంటీలతో పాటుగా 6 గ్యారంటీలకి సంబంధం లేని అంశాలకు సంబంధించిన వినత పత్రాలను కూడా సుమారు 1,05,00,000 6 గ్యారంటీకి సంబంధించిన అప్లికేషన్లతో పాటు సుమారు 30,000 6 గ్యారంటీలకు సంబంధించిన ల్యాండ్ లాంటి పరిష్కారాలకు సంబంధించిన కేసులు ఇతరత్ర రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లు 1,30,000 మొత్తం 1,35,00,000 అప్లికేషన్లు సేకరించడమే కాకుండా సుమారు 95% రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ అప్లికేషన్లన్నింటినీ కంప్యూటర్లలో క్రోడీకరించి వాటిని విశ్లేషించుకోవటం జరుగుతుంది. దాంట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని కలెక్టరేట్లకు సంబంధించిన విషయాన్ని కూడా ఇందాక చర్చించుకోవటం జరిగింది. వీటితో పాటు గిరిజనులకి ఆరాధ్య దైవమైన పండగ సమ్మక్క సారలమ్మ పండగ కూడా రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 105 కోట్ల రూపాయలు 75 కోట్లు ఇచ్చారు. రేపో ఎల్లుండో ఇంకొక 30 కోట్లు ఇవ్వబోతున్నాం. 105 కోట్ల రూపాయలు గ్రాంట్ని శాంక్షన్ చేయటమే కాకుండా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ నెలాఖరికి మా సహకార మంత్రివర్యంలో ఇద్దరక్కలో దగ్గరుండి వాటిని పర్యవేక్షిస్తూ వాటిని కంప్లీషన్ చేసే అంశాన్ని కూడా చర్చించుకోవటం జరిగింది. ఈరోజు జరిగిన సమావేశంలో ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే ఆర్భాటాలకు పోయిందో గత ప్రభుత్వం ఏదైతే వారి స్వలాభాల కోసం వారి వ్యక్తిగత లబ్ధుల కోసం ఏవైతే కొన్ని ప్రాజెక్టులను చేపట్టిందో ఈ చేపట్టిన ప్రాజెక్టుల వల్ల
వాటిని కంప్లైంట్ చేసే పరిస్థితి ఏంటి? ఆర్భాటంగా చెప్పిన ఆ స్కీములని ప్రయారిటీ వేసి మనం ఎలా తీసుకోవాలి అనే అంశాలని ఒక ఆలోచనకి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేను, నా సహకార మంత్రి వారిని ఇద్దరు, మా ఆడబిడ్డలు, ఎమ్మెల్యేలు అందరూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో సహా అందరం చాలా వివరంగా మాట్లాడుకున్నాం. దీన్ని అర్జెంటుగా ఇప్పుడు కావాల్సిన కొద్ది రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే దాంట్లో ఈ ఉమ్మడి జిల్లాకి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫేస్ మేనర్ లో ఫస్ట్ ఫేస్ లో ఏవైతే ఉన్నాయో, వీటితో పాటు ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే 6 గ్యారంటీలు ఇందిరమ్మ రాజ్యంలో చేస్తామని చెప్పామో, వాటిని చిత్తశుద్ధితో చేయటానికి ఏదైతే ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటున్నామో, ఈ చేసుకునే దాంట్లో కూడా వాటిని ప్రొవిజన్స్ అన్నింటినీ కూడా చర్చించుకొని వాటిని ముందుకు పోయేది కూడా ఇన్ డీటెయిల్ గా చర్చించుకున్నాం. వీటన్నింటిని బట్టి ఒక హైదరాబాద్ లోనే కాదు, గత ప్రభుత్వంలో పెద్ద పెద్ద టౌన్లలో గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు, వారి తత్తులు ఏవైతే 59 జీవో ద్వారా కానీ, ఏవైతే వందలాది ప్రభుత్వ స్థలాలు అదర్ దాన్ హైదరాబాద్ ప్రాంతంలో, వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా దొడ్డిదారిన వాటిని ఆక్రమించుకోవాలని ఆక్రమించుకున్న వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి, సామాన్య ప్రజలకి చెందే విధంగా ఎలా నడుచుకోవాలన్నది కూడా ఇందాక సమావేశంలో అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒకటైతే నిజం, సాధించుకున్న తెలంగాణలో ఈనాడు ప్రజలే కాదు అధికార పార్టీలో ఉండే నాయకులు, మంత్రులు సహా ఎవరూ నోరిప్పగలిగే వాళ్ళు కాదు ఆనాడు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి జిల్లాకి ఒక ఇన్ఛార్జి మంత్రిని వేయటమే కాకుండా, ఇందాక మాస సురేఖ చెప్పినట్లు ఏనాడు ఇటువంటి రివ్యూ మీటింగ్ గడిచిన 10 సంవత్సరాలలో ఏ జిల్లాలో జరగలే. ఇది ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛగా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ఎలా నడుచుకోవాలి, ప్రజల కోసం మనం ఏ రకంగా ముందుకు నడిస్తే ప్రజలకి మంచి జరుగుతుంది అనే ఆలోచనతో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో, గతంలో లాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలో గతంలో ఉన్నప్పుడు ఎలా ప్రతి జిల్లాకి ఒక ఇన్ఛార్జి మంత్రి ఉండేవారో, అదే రకంగా ఇప్పుడు ఇన్ఛార్జి మంత్రులను వేయటమే కాకుండా ఆ ఇన్ఛార్జి మంత్రులు ఆ జిల్లాలోని ప్రజల కష్ట సుఖాలతో పాటుగా అధికారుల యొక్క పనితీరు, గత ప్రభుత్వంలో వైఫల్యాలు, గత ప్రభుత్వంలో కబ్జాలు, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, వీటన్నిటినీ బయటకు తీయటమే కాకుండా జరిగిన సొమ్ముని తిరిగి ప్రజలకు సంబంధించి తెలియ విధంగా ఏ రకంగా నడుచుకుంటే ఆ సొమ్ము తిరిగి ప్రజలకు వస్తుందో, దాన్ని ఒక్క వరంగల్ జిల్లాలో ఈరోజు మేము చర్చించినట్లే కాదు, అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి, మిగతా జిల్లాల్లో కూడా జరగబోతున్నాయి చర్చలు. ఇది ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. ప్రజల సొమ్ము ఒక్క రూపాయిని కూడా దుర్వినియోగం కాకుండా ప్రజల పక్షాన పరిపాలకుల్లా కాకుండా సేవకుల్లా పనిచేస్తామని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు
కేబినెట్ మంత్రులు మిగతా ఎమ్మెల్యేలు సహకార ఎమ్మెల్యేలు అందరం చెబుతున్నట్లు మాటలతో కాకుండా కార్యరూపంలో ఏదైతే మేము చేస్తున్నామో దానికి అధికారులు కూడా ఏదో కొద్ది మంది తప్ప ఇంకా గత ప్రభుత్వ ట్రాక్లో నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చారు. చాలామంది మొదటి నుంచి చాలా స్పష్టంగా క్లారిటీగానే ఈ ప్రభుత్వానికి మంచి పేరు కావాలని తాపత్రయంలో ఉన్నారు. వారందరూ కష్టపడ్డారు కాబట్టి ప్రజాపాలనలో ఈ ప్రభుత్వం ఆశించిన ఫలితాలు అప్లికేషన్లు తీసుకునే దాంట్లో సక్సెస్ అయ్యాం. భవిష్యత్తులో కూడా కార్యరూపం దాల్చే దాంట్లో కూడా తప్పకుండా ప్రజల దీవెనలతో ఇందిరమ్మ రాజ్యంలో వీటన్నిటినీ సాధించుకుంటామని కూడా మీరు తెలుసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.